అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఎవరికి చాలా యవ్వనంగా ఉన్నటువంటి భాగస్వామి భార్య లేదా భర్త వారి జీవితంలోకి ప్రవేశిస్తారు, ఎలా ఉంటుంది వారి జాతకం అనేది మనం చూడబోతున్నాం. ఒక మగవారి జాతకాన్ని తీసుకున్నట్లయితే మగవారి జాతకంలోకి వారికి రాబోయే భాగస్వామిని తెలియజేసే కారకత్వ గ్రహం ఏదంటే శుక్రుడు అన్నమాట. అలాగే భాగస్వామిని తెలియజేసే భావం ఏదంటే ఏడవ భావం. కాబట్టి ఒక మగవారి జాతకంలో ఏడవ భావ అధిపతి లేదా శుక్రుడు అనే గ్రహము, మీది ఏ లగ్నమైనా కావచ్చు, మిథునంలో కాని కూర్చో ఉంటే మీరు వచ్చే భార్య చాలా యవ్వనవతిగా ఉంటుంది. వయసు ఎక్కువగా ఉన్నా తక్కువ ఉన్న గురించి చెప్పడం లేదు, చూడడానికి చాలా కుర్రగా యవ్వనంగా కనబడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. ఒకవేళ ఒక అమ్మాయి జాతకాన్ని తీసుకున్నట్లయితే ఒక అమ్మాయి జాతకంలో భర్తను గురించి చెప్పే గ్రహం ఏదంటే కుజుడు. ఒక అమ్మాయి జాతకంలో తనకు రాబోయే భర్తను తెలియజేసే భావం ఏదంటే ఏడవ భావము. కాబట్టి ఏడవ భావాధిపతి గాని లేదా కుజుడు అని చెప్పబడే భర్త అనే గ్రహమైనా గాని, మీది ఏ లగ్నమైనా గాని, ఆ లగ్నంలో నుండి ఏ లగ్నమైనా తీసుకోవచ్చు, 12 భావాల్లో ఏ లగ్నమైనా ఉండొచ్చు, కానీ ఈ కుజుడు లేదా ఏడవ భావాధిపతి వెళ్ళి మిథునంలో గాని కూర్చొని ఉంటే, మీరు అమ్మాయి అయితే మీకు రాబోయే భర్త చాలా యవ్వనంగా ఉన్నటువంటి వ్యక్తిగా, కుర్రగా కనబడే వ్యక్తిగా, యంగ్ అండ్ డైనమిక్గా కనబడే వ్యక్తిగా ఉండడం అనేది జరుగుతుంది. కావాలంటే పరిశీలించండి. శుభం.